పవన్ కళ్యాణ్ రాజకీయం చేయకుండా మీ నాయకుడు మోడీతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని అక్కడి నుంచి నరుక్కొచ్చాడని చెప్పండి ఈ జనసేన ఆరోపణ. ఏంటి జగన్తో జగన్ ఏమైనా మోడీతో చెప్పి చంద్రబాబు పవన్ కలవకుండా జాగ్రత్త పడుతున్నాడా? బీజేపీతో మేమైతే అలయన్స్లో లేం. మేము జనసేన అనేది ఓపెన్గా బీజేపీకి మిత్రపక్షంగా అలయన్స్ పక్షంగా అఫీషియల్గా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు వాళ్ళ చేతకానితనాన్ని లేకపోతే వాళ్ళ దీనావస్థని ఆ రకంగా చెప్తే ఎవరేం చేయలేరు. దానికి మీ నాయకుడు పెద్ద నాయకుడు అని నువ్వు అనుకుంటున్నప్పుడు లేదా ఒక స్థాయి కలిగినటువంటి నాయకుడివి నువ్వు అని అనుకుంటున్నప్పుడు నువ్వు బీజేపీ పెద్దలతో మాట్లాడుకొని నీ పనులు ఐ మీన్ నీ పార్టీ పనులు ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో నువ్వు చేయగలిగేటటువంటి సహాయం చేయాలి, చేయించుకోగలగాలి. దీన్ని వేరే పార్టీకి బూచి చూపితే ఎలా? ఇది తప్పు కదా. ఇది మేము ఎక్కడైనా బీజేపీకి అలయన్స్ పార్టీలో ఉన్నామా? బీజేపీకి సపోర్టర్స్గా మేము ఎక్కడైనా ఉన్నామా? ఏ రోజైనా ఏ ఒక్కరోజైనా సరే అలయన్స్ పార్టీగా చెప్పుకునేటటువంటి జనసేన లేకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళని వాళ్ళు అడిగినారా? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామంటున్నారు మీరు, తప్పిది. ప్రజలు చాలా బాధపడుతున్నారు, అది సెంటిమెంట్తో కూడినటువంటి అంశం అని ఏ రోజైనా నిలదీసి అడిగినాడు ఆయన? ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వరని చెప్పి ఏ రోజైనా అడిగినాడు ఆయన? ఇది పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ శూన్యతను తెలియజేస్తా ఉంది. ఆయనకి ఒక ప్రాపర్ అంటే నేను చెప్తే ఈ రాజకీయాల్లో కొత్త అయిన నేనేంటి పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవం గురించి మాట్లాడడం ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్కి అయితే నిజంగా రాజకీయాల పట్ల ప్రజల అవసరాల పట్ల ఆయనకైతే ఎలాంటి అవగాహన లేదని అయితే నేనైతే చాలా బలంగా నమ్ముతూ ఉన్నాను. ఖచ్చితంగా ఇది నేను చెప్పగలను. అప్పలరాజు గారు, ప్రొఫెసర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు జనసేన పైన చాలా బ్రహ్మాండంగా ప్రశ్నలు అడుగుతున్నారు. నా అంచనా ఈ ప్రోగ్రాం చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆహా మా అప్పలరాజు గారు ఎంత బాగా అడిగారని అంటారు. మీరు అడిగిన ప్రశ్నల్ని ఖచ్చితంగా ఈ వీకెండ్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వర్లో పవన్ కళ్యాణ్ టైం కూడా అడిగాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అడుగుదాం గ్యారంటీగా. కానీ మీకు క్వశ్చన్ ఏంటంటే బీజేపీతో మీకు అలయన్స్ లేదు, బీజేపీతో మీరు అలయన్స్లో లేరు. కానీ 2019కి ముందోమో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు కాలేదని నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన మీరు అవిశ్వాస తీర్మానం పెట్టారు, తెలుగుదేశాన్ని డిమాండ్ చేశారు, మీరు ప్రభుత్వం నుంచి బయటికి రండి, ఎన్డీఏ నుంచి బయటికి రండి, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వండి, టీడీపీ కూడా తో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టించారు. ఇప్పుడు 3 ఏళ్ళైంది, ప్రత్యేక హోదా రాలే, రెవెన్యూ లోటు పూడ్చలే, రైల్వే జోన్ రాలే, కడప స్టీల్ ప్లాంట్ లేదు, దుగ్గరాజపట్నం పోర్టు లేదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లేదు, రాజధానికి సాయం లేదు, విజయవాడ విశాఖ మెట్రోకు సాయం లేదు, పోలవరంకు నిర్వాసితులకు నిధులు ఇవ్వమంటున్నారు. ఇన్ని చేసినా మరి మీకు అలయన్స్ లేనప్పుడు మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారు? మరి మీ దీనావస్థ కారణం ఏంటి? బీజేపీ మీద లేకపోతే ఎన్డీఏ మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఏమవుతుంది? డస్ ఇట్ మ్యాటర్ ఫర్ దెమ్? వాళ్ళకి పార్లమెంట్ లో ఉన్నటువంటి మెజారిటీ చంద్రబాబు నాయుడు ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ దెన్. కానీ అప్పుడు కూడా వాళ్ళకి అలయన్స్ పార్టీగా ఉండి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రులుగా వెలగబెడుతున్నటువంటి సందర్భం కాబట్టి మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మేము నిలదీస్తాం. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వెందుకు అడగవు? వెన్ యూఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, నువ్వెందుకు ప్రత్యేక హోదా కావాలని నువ్వెందుకు అడగని మేము అడుగుతాం. మేము ఇప్పుడు ఏమి వీఆర్ నాట్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. మేమే వాళ్ళ గవర్నమెంట్లో అధికారికంగానో అనధికారికంగానో అలయన్స్లోనో పార్ట్నర్గానో మేము లేము. మేము అడగాల్సిన ప్రతి సందర్భంలో కూడా మేము అడుగుతానే ఉన్నాం. మీరు అన్న అవిశ్వాస తీర్మానమే మేము ఇప్పుడు పెడితే డస్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ ఇన్ ఎనీ కైండ్ ఎనీ మేనర్? డస్ ఇట్ మ్యానర్ ఐ మీన్ డస్ ఇట్ మ్యాటర్ ఫర్ దెమ్? వాళ్ళకి అసలు వాళ్ళకి అవసరం లేదు. మా పార్టీ ఫ్రాంక్లీ సేయింగ్ మా పార్టీకి సంబంధించినటువంటి సపోర్టే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు గవర్నమెంట్ రన్ చేయడానికి. అంతకు మించి మెజారిటీతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని మేమైతే భావిస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సమస్య. ఒక రకంగా చెప్పాలి, ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధితో పోరాడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పలరాజు గారు, ఈరోజు ఇప్పుడు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెడతలేరు అంటే ఒక మంచి లాజిక్ చెప్పారు, కరెక్ట్.
ఎందుకంటే బీజేపీకి మెజారిటీ ఉంది, మీరు అవిశ్వాస తీర్మానం పెట్టినా వీగిపోతుంది, డజ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఎనీ వే, డజ్ ఇట్ మ్యాటర్ అన్నారు. మీరు 2019కి ముందు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా అది ఇదే పరిస్థితి కదా, అప్పుడు కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది కదా, అప్పుడు ఎందుకు పెట్టారు? మరి దానికి ఆన్సర్ ఉండాలి. అప్పుడు ఎందుకు రిజైన్ చేశారు, ఇప్పుడు ఎందుకు రిజైన్ చేస్తలేరు? అప్పుడు మనం ఒక విషయం మనం ప్రొఫెసర్ గారు మనం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళతో అలయన్స్లో ఉంది, మరికొన్ని రీజనల్ పార్టీస్తో సపోర్ట్ తీసుకొని మనం ప్రభుత్వం మీద ఖచ్చితమైనటువంటి ప్రెషర్ లేకపోతే ఆ ఒత్తిడిని తీసుకురాగలం అన్నటువంటి నమ్మకంతో వాట్ ఐ మీన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే మూవ్ చేయటం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయగలిగి ఉంటే మరికొన్ని రీజనల్ పార్టీస్ కూడా సపోర్ట్ చేసేవి, ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది అప్పుడు. సో ఎన్ నెంబర్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇదే చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంలో కూడా సపోర్ట్ చేయడానికి కూడా ముందుకు రాలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రత్యేక హోదా కావాలని మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసినా కానీ అది బీజేపీ పార్టీ వాళ్ళకి అది ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాం. ఆ ప్రెషరు ఎవరిపైన పెట్టడానికి అవిశ్వాస తీర్మానం పెట్టారో చెప్పకనే చెప్పారు. బీజేపీ పైన మోడీ పైన ప్రెషర్ కన్నా మీ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు మీద ఆ రోజు ప్రెషర్ పెట్టడానికి పెట్టారు. అదే రాజకీయాల్లో సహజం, నేనేమి తప్పు పట్టడం లేదు, పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. కానీ ప్రొఫెసర్ గారు మీకు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నారు సార్ మీకు. ఓకే, లీవ్ ఇట్ దేర్. నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఎందుకంటే దీని ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, ప్రజలకు విషయాలు చెప్పడం.